ఆ లవ్లో పడి ఒక అమ్మాయి మోసం చేస్తే ఇదో ఇలా అయిపోతారు, కోలుకోలేకుండా అయిపోతారు, కోలుకోలేకుండా అయిపోతారు. ఒకవేళ అమ్మాయిని చూస్తే అన్న ఇతను కొద్దిగా మారుతాడు, నార్మల్ స్టేజ్ కి వస్తాడేమో. ఎందుకు చింతకి వస్తావో, ఎందుకు చేయదిలేస్తావో. ట్రూగా లవ్ చేసి ట్రూగా ప్రేమించి ఒక అమ్మాయి కోసం ఏమి గుర్తు లేకుండా, అమ్మాయి పేరు ఒకటి తప్ప ఇంకేం గుర్తు లేకుండా అయిపోవడం. కాదురా ఎవరన్నా పెట్టిస్తారు నీకు ఫుడ్ పెట్టిర్రా, ఎవరు పెట్టించరా, మరి ఏం చేస్తావు ఆకలి, ఆకలి అయినప్పుడు ఏం చేస్తావు. జానడంతా ఊపిరి కోసం చేయి చాచడం. మీరెవరి పేరు ఏం పేర్రా? అది సంధ్య. సంధ్య మీ అమ్మ పేరు ఏం పేరు? అమ్మ పేరు గుర్తులేదు కానీ మీ లవర్ పేరు చూడండి. ఏం పేరు? అన్న తల్లినే మర్చిపోయాడు. ఏం పేరు? ప్రేమ కోసం. గట్టిగా చెప్తే కదా. అన్న తల్లి పేరు గుర్తులేదు. ఒక అమ్మాయి కోసం ఇంతలో ప్రేమిస్తావరా? గుర్తుంది. ఇంతలో ప్రేమిస్తారు ఎవరన్నా? ఏం చేస్తున్నావు ఏంద్రా? ఎర్రటెండలేడా? లే ఇంటికి పోదాం లే. ఏడెందుకు కూర్చోన్నావురా? ఏం చేస్తున్నావాడా? ఏం చేస్తున్నావు? ఎక్కడెందుకు కూర్చోన్నావా? లేరా, ఏంది దుమ్మంతా రే, తల్లో చెత్త, ఏంది కాలు కాలిపోతున్నాయి రా స్వామి. ఇక్కడ ఏం చేస్తున్నారు నువ్వు? లే లే ఇంటికి పోదాం లే. సర్రా పోదారా? లేరా, ఏం కావాలి, ఏం కావాలి చెప్పు, తీస్తా ఆన్సా, తీస్తానరా. లే షర్ట్ కూడా దించుకునేస్తున్నావు కదా, ఇదంతా ఏంది, ఏంది షర్ట్ కూడా దించుకునేసి? ఏంద్రా ఎట్లా అయిపోయి? మేము గుర్తున్నానా? ఎవరు ఎవరా? నేను గుర్తున్నానా? ఏం పేరు? నా పేరా సురేష్. ఓకే. మీ లవర్ పేరు ఏం పేరా? ఎందుకు మీ లవర్ పెట్టి నవ్వుతున్నావు? నువ్వు చేస్తావు ఎందుకు నవ్వుతున్నావు? గుర్తుందా? చెప్పి చెప్తావు. పోదారా, నీళ్ళకి పోదారా, చుప్పులు కూడా వేసుకోవాలా. ఫ్రెండ్స్, ఇతను గత 1 ఇయర్ క్రితం మీకు ఎస్ఎస్ సూర్య యూట్యూబ్ ఛానల్ పరిచయం చేశారనుకుంటా. ఈ సమ్మర్లో కూడా ఈ విధంగా అయిపోయాడు, చెప్పులు లేకుండా, జోబీలు ఏవంటే పిచ్చుకాలు వేసుకుంటూ. ఇప్పటికీ వాళ్ళ లవర్ పేరు అడుగుతా ఉంటే ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడు తప్ప కాలు కాదు, చుట్టూ రావడం లేదు ఇతనికి, కాలు కాలుతున్నాయా. ఇతన్ని తీసుకుని వెళ్ళి మేము కొద్దిగా మంచి మనిషిగా తయారు చేద్దామని అనుకుంటున్నాము. ఇప్పుడు తిన్నావు లేదు మార్నింగ్ ఫుడ్ తినలేదా? కడుపు గాలి గాలి ఇక్కడ బూడిదవుతున్నా. తినలేదా? పద ఏడని స్నానం చేద్దు, పద రా, స్నానం చేసి కొద్దిగా తినేసి మళ్ళీ మాట్లాడదాం రా. చిన్నగా తిని పట్టుకుంటా లేదు, పట్టుకుంటా తిను. ఆకలి మీద ఉన్నా నువ్వు రే, ఇంత ఆకలి పెట్టుకొని పెట్టారు రే తమ్ముడు. ఆకలి వేస్తే నన్ను అడగాలి కదా. నీళ్ళు తాగు. ఆమె ఎక్కడ మర్చిపోతారు చెప్పు. చిన్నగా చిన్నగా తాగు, చిన్నగా. ఫస్ట్ స్నానం చేపించి బట్టలు కొత్త వేపించి టిఫిన్ పెడదాం అనుకున్నాం కానీ, కానీ అబ్బాయి ఆకలికి తట్టుకోలేకపోయాడు అర్థమైంది మాకు. అందుకని ఫస్ట్ టిఫిన్ పెట్టేసి తర్వాత కావాలి స్నానం చేపిద్దాం అనుకుని చేస్తున్నాము. చిన్నగానే దీని వెయిట్ చేస్తున్నావు, ఓకేనా? టెన్షన్ తీసుకోకు బా. చాలా ఆకలితో ఎందుకు గాలికి ఏమీ లేకుండా ఒక ప్రేమ వలన పిచ్చోడు అయిపోయాడు ఇట్లా. నా ఫ్రెండ్ ఇతను, వీళ్ళ ఫ్రెండే అతను. ఫ్రెండ్ ప్రేమించి ఒక అమ్మాయిని ప్రేమించి అమ్మాయి ఏ రౌండ్ పెళ్లి చేసుకున్నాడు ఇట్లా అయిపోయింది. మీ లవర్ పేరు ఏం పేరు రా? మీ లవర్ పేరు ఏం పేరా? ఏం పేరా? అది సంధ్య. సంధ్య.
ప్రేమించిన అమ్మాయి చేసుకుని ఊరిని చేసుకుని వెళ్ళిపోయింది, నీకెందుకు రా అంత కర్మ చెప్పావురా, నీ బతుకు నువ్వు బతుక్కోరా. సరేనా? సరే బ్రదర్, థ్యాంక్ యూ. జాగ్రత్తగా చూసుకోండి బ్రో, ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా. ఒకప్పుడు ఒకప్పుడు ఈ అబ్బాయితో ఇదేలాగా తీసున్నారు వీడియో, ఎవరు అనుకుంటా నాకు తెలీదు తీసినారు వీడియో. అది మేమే మేమే తీసింది వీడియో. చూసిన అయితే అప్పుడే నువ్వు అర్థం చేసుకోలేదా ప్రేమ వల్ల పిచ్చోడ్ అయిపోయాడని? ఆ వీడియో మేమే చేసింది. అది ఈ అబ్బాయి కన్సల్ట్ అయ్యి మమ్మల్ని, ఆ అబ్బాయి ఫ్రెండ్ అనమాట, కన్సల్ట్ అయితే కానీ చేసాం కొద్దిగా. ఇప్పుడు మేము రోడ్ మీద టౌన్కి వెళ్తున్నాము, ఆడ కనబడ్డాను అనమాట. సడన్లీ కనబడితే ఇంకా తీసుకొచ్చి ఏదో డ్రెస్సులో ఇది తెచ్చాం, ఆ బట్టలు ఏదో బట్టలు గట్లా నేను తెచ్చున్నాం వాడికి స్నానం చేయించాం. మోటార్ కాడ అన్న వేద్దాము. రోడ్లో పోవాలా అక్కడ కొద్దిగా అట్లా పోతుంది మోటారు, అక్కడన్నా చేపి స్నానం చేయించి కొత్త డ్రెస్సులు వేద్దాము. చూపులు తెచ్చినాం, చూపులు లేకపోయా అక్కడ కొడికే ఇది. సరే బ్రదర్, ఓకే, థ్యాంక్ యూ. మీకు మీ ఫ్యామిలీ ఉంది, నీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకేనా? మీ అమ్మ పేరు ఏం పేరు? అమ్మ పేరు గుర్తులేదు కానీ మీ లవర్ పేరు చూడండి. ఏం పేరు? అన్న తల్లినే మర్చిపోయాడు. ఏం పేరు? ప్రేమ కోసం గట్టిగా చెప్తే కదా. అన్న తల్లి పేరు గుర్తులేదు. ఒక అమ్మాయి కోసం ఇంతలా ప్రేమిస్తావురా? గుర్తుంది. ఇంతలా ప్రేమిస్తారు ఎవరన్నా? ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఒక వ్యాధి వస్తే ఎట్లయినా కోలుకొని బతికేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను, ఆ వ్యాధి కన్నా డేంజర్ ఏంటంటే లవ్. ఆ లవ్లో పడి ఒక అమ్మాయి మోసం చేస్తే ఇదో ఇలా అయిపోతారు, కోలుకోలేకుండా అయిపోతారు. పిచ్చిగా ప్రేమిస్తే అమ్మాయిని. ఇప్పటికీ ఇతనికి కన్న తల్లి పేరు గుర్తు రావడం లేదు కానీ ప్రేమించిన అమ్మాయి పేరు మాత్రం గుర్తుపెట్టుకో ఉన్నాడు. ఏం పేరు అమ్మాయి పేరు? చూడ అయిపోయాడంటే గట్టే చెప్పు. సంధ్య. సంధ్య, లవ్ చేస్తున్నావు నువ్వా? ఎక్కడ ఉంటుంది అమ్మాయి? ఎక్కడుంటుందా చెప్పరా? తలపైకి లేపా. దో అక్కడ కనబడుతున్నావు నువ్వా? చూడు, నీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. చూడు, అటు చూడు, అటు చూసి మా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ నువ్వు ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు. వాళ్ళకి చెప్పు. ఎక్కడ చూస్తున్నావు? వెళ్దామా సందేహ దగ్గరికి? వెళ్దాం, వస్తావా? తీసుకెళ్తా, వస్తావా? రావా. అన్నం కావాలా సందేహ కావాలా? సంధ్యా, ఇప్పుడు ఈ అబ్బాయి ఎప్పుడు తిన్నాడో కూడా తెలీదు, కానీ అయినా ఉండడం. సందేహ కావాలా సంధ్య? అమ్మ కావాలా సందేహ కావాలంటే సంధ్య? సందేహ కావాలా ప్రపంచం కావాలా సంధ్య? ప్రపంచాన్నే మైమర్చిపోయినాడండి ప్రేమలో పడి. ప్రపంచాన్ని మైమర్చేంత ప్రేమ ఈ అబ్బాయిది. ప్రేమించాడు, చివరికి ఇలా అయిపోయాడు. ప్రేమించండి కానీ ఇలా పిచ్చోళ్ళు చేసే వాళ్ళనైతే ప్రేమించకండి. ప్రేమలో పిచ్చి ఉంటుంది కానీ పిచ్చోని చేసే ప్రేమ అయితే వద్దు మీకు. తొందరలో ఇతను లవరు సంధ్యాన్ని కూడా చూపించడానికి ప్రయత్నిస్తాం. రెడీ చేసి మేము నెక్స్ట్ వీడియోలో అన్నా ఇతను లవర్ని దగ్గరికి ఇతను తీసుకెళ్ళి ట్రై చేస్తాము. కానీ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయినది కాబట్టి మనం మళ్ళీ వాళ్ళ హస్బెండ్ నుంచి అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం ఇట్లా అవుతుందని మేము ఆలోచిస్తున్నాము. మేము ట్రై చేస్తాం ఎలాగైనా అమ్మాయికి ఫేస్ బ్లర్ చేసలేదు, మాస్క్ గట్టించి ఏదో ఒకటి చేయించాను. ఈ అబ్బాయిని ఒకసారి తీసుకుపోయి మాట్లాడిద్దాం అడా, ఈ అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడు. ఒకవేళ అమ్మాయిని చూస్తే అన్న ఇతను కొద్దిగా నార్మల్ స్టేజ్కి వస్తాడేమో. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చేయలేస్తావో. వెళ్దాం సందేహ దగ్గరికి. ఎక్కడ తెలుసా? ఎండదా పెళ్లి చేసుకుని వేరే తన పిల్లలతో వేరే ఆయనతో ఉంది. వెళ్దామా? వెళ్దాం, వద్దా? వస్తావా? వెళ్దాం, వద్దా? మాట మాత్రం చెప్పలేవా నీకు నేను కానరా. ఇతన్ని కొద్దిగా నీట్గా రెడీ చేసి అమ్మాయితో ఒప్పించి, అమ్మాయి ఎక్కడుంటుందో కూడా తెలుసు కనుక్కున్నాను, అతన్ని ఒప్పించి ఇతన్నికి ఒక్కసారి ఆ సందేహాన్ని అమ్మాయిని చూపిస్తే కొద్దిగా ఏమైనా ఓకే. ఇప్పటికి ఇతనికి ఏంటంటే మనం స్నానం చేయించి కొత్త డ్రెస్ తెచ్చాం కాబట్టి కొత్త డ్రెస్ చేపిస్తాం. తనకి చేపించి ఫస్ట్ అయితే తను చూద్దాం, ఇప్పుడైతే ఆ అమ్మాయి ఎక్కడుందని కనుక్కొని. ఆ
12 కిలోమీటర్లు కనుక్కోవడం కాదు. ఇప్పుడు తను కూడా ఒక అమ్మాయి కదా, పిల్లలు ఉన్నారు, హస్బెండ్ ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు అబ్బాయిని తీసుకుపోయి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో మళ్ళీ ఆడ. అనేది అమ్మాయితో వెళ్ళి మాట్లాడాలి పర్సనల్గా. అమ్మాయితో మాట్లాడి ఒక్క నిమిషం మాట్లాడండి ఇట్లా అని చెప్పి అన్నా మాట్లాడాలి. అమ్మాయి దానికి ఒప్పుకుంటుందో ఒప్పుకోదు మాట్లాడాలి. ఒప్పించాలి, ఒప్పుకోకపోయినా కూడా ఒప్పించాలి. పరిస్థితి ఇలా ఉంది, మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా అయినా నేను చూపించే వీడియోస్, ఇతని పరిస్థితి ఇలా ఉంది, మీ పేరు ఎత్తంగానే ఇతను ఈ వీడియో చూపించండి అమ్మాయికి. మీరు ఏంటంటే ఈ వీడియో చూపించండి బ్రో, చూపిస్తాను. చూపించారంటే ఇంకా అమ్మాయి ఒకసారి అయినా ఎంత మనకే బాధ అనిపిస్తుంది, అబ్బాయి ఇట్లా అయిపోయాడంటే. ఇంకా ప్రేమించిన అమ్మాయికి అమ్మాయి ఎంత ఎంత అంటే సిచ్యువేషన్లో వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా కానీ బాధ అనేది అమ్మాయికి కూడా ఉంటుంది. సో తను మారే కొద్దిగా ఒకసారి కలవడానికన్నా ప్రయత్నించండి. ఇప్పుడు ఇప్పుడు మనం లాస్ట్ టైం ఒక వీడియో చేసాం చూసారా, అమ్మాయికి పంపించారా? అమ్మాయికి చెప్పాను కానీ చూసిందో లేదో తెలియదు. చెప్పాను ఈ విధంగా పరిస్థితి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, మీరు కూడా ఒకసారి చూడండి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారానే. చూసిందో లేదో ఈ అబ్బాయి రికవర్ అవ్వాలంటే ఒక రీజన్ ఏంటంటే ఒక అమ్మాయి వచ్చి మాట్లాడితే తన కొద్దిగా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ మనం ఎంత అమ్మాయినన్నా చూస్తూ ఉండాలి ఇతను, లేకుంటే మనమే వెళ్ళి వేరే చేయాలి. ఎవరో నేనెవరు, నువ్వేలే నీ నేనెవరు. మంచిగా ఉండు సురేష్, ఎందుకు ఇట్లా అయిపోతున్నావు చెప్పు. ఓకే, మంచిగా రెడీ అయ్యి మంచిగా డ్రెస్ చేంజ్ చేసుకొని హెయిర్ అయిన దూకొని వెళ్దాం సంధ్య దగ్గరికి వెళ్ళి కలుద్దాం. ఓకేనా సంధ్య అంటే నువ్వు వస్తుంది ఎందుకు, నీకు స్మైల్ వస్తుంది చూడు చూడు. సంధ్య అంటే నీలో ఎందుకో తెలియని ఆనందం వస్తుంది ఎందుకని. ఎందుకు అది ఎందుకు? లవ్ కదా. హలో, లవ్వా? మీ లవ్వా? నిన్నట్టు మేము చూడలేము సురేష్, ఎందుకంటే చాలామంది లాస్ట్ వీడియోలో అయితే నీ గురించి బాధపడిన చాలామంది ఉన్నారు, నువ్వు ఇంత పిచ్చిగా ప్రేమించి ఇట్లా అయిపోయినావని. సో నువ్వు ఇట్లా ఉండడం వాళ్ళకే కాదు, నా మాకు నచ్చట్లేదు, మా సబ్స్క్రైబర్ కూడా నచ్చట్లేదు నువ్వు ఇలా ఉండడం. ట్రూగా లవ్ చేసి ట్రూగా ప్రేమించి ఒక అమ్మాయి కోసం ఏమి గుర్తు లేకుండా, అమ్మాయి పేరు ఒకటి తప్ప ఇంకేం గుర్తు లేకుండా అయిపోవడం ఇదంటే చాలా చాలా బాధాకరం. ఇది ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఇలాంటి ఎవరికి రాకూడదు దయచేసి. ఎందుకంటే ఇంతలా ట్రూగా లవ్ చేసి అమ్మాయి ప్రపంచంగా మారి అబ్బాయి ఆఖరికి ఇట్లా మా సబ్స్క్రైబర్లకి ఏమని చెప్పా, వాళ్ళు ఒకటి చూస్తున్నాడు చూడు ఎవరు చూస్తాను మా సబ్స్క్రైబర్లకి ఏంది ఇదా ఆశీర్వదించారు వాళ్ళని. ఏం చెప్పు, చెప్పు వాళ్ళకి, బాయ్ చెప్పు వాళ్ళకి, లవ్ సింబల్ చూపిట్టు వాళ్ళకి, లవ్ సింబల్ చూపిద్దాం ఇట్లా పెట్టుకో ఇట్లాను లవ్ రే లవ్ ఇట్లా పెట్టి పెట్టు లవ్ సింబల్. ప్రేమించండి కానీ మోసపోయేంత అయితే ప్రేమించకండి, ఇట్లా మోసపోయి ఈ విధంగా పిచ్చి వాళ్ళు అయితే అవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి ఇప్పుడైతే తీసుకుపోయి అబ్బాయి స్నానం చేసి మంచి డ్రెస్సు అవి వేద్దాం, తర్వాత చెప్పండి వెళ్దామా తీసుకుని. అయితే మన ఈ సురేష్ అని వాడు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారని మీరు చూసినట్లయితే చూడొచ్చు. మీరు డ్రెస్ అయితే కొత్త డ్రెస్ తెచ్చాము, అబ్బాయి ఎట్లా ఒకే డ్రెస్తో ఉండడం మాకు ఇష్టం లేక బాగా బాధ కలిగి తనకు స్నానం చేయించి అరే నువ్వు ఇక్కడ నుంచి నీట్గా ఉండు ఓకేనా, డ్రెస్ మా ఈ పడేసి వేరేటి చినిగిపోయినట్టు వేసుకోవడం, స్నానం డైలీ చేయాలి నువ్వు. కొత్త చూపులు తెచ్చావు అబ్బాయి ఎట్లా రోడ్డు మీద తిరుగుకుంటున్నాయి కాడికి మాకు నచ్చలేదు బాధ అనిపించింది. ఇంకా అంటే నార్మల్ మనుషులే రోడ్డు మీద తిరగాలంటే చాలా కష్టం ఉంది ఎండకి, అలాంటిది అబ్బాయి కొద్దిగా మస్తిమితం లేని అబ్బాయి. సో మాకే బాధ అనిపించి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ చెప్పడం వల్ల చెప్పాను, మీరు చెప్పండి ఏమన్నా. ఇతను ఏం లేదండి, ఇంకా మనం అనుకున్నట్లు నీట్గా రెడీ చేసాము, కొద్దిగా సాయంత్రం అనగానే ఆ సందే దగ్గర కానీ వాళ్ళతో మాట్లాడి అది ఒకసారి అట్లా కాదు, ఒకసారి అమ్మాయితో కన్సల్ట్ అయ్యి ఒకసారి మాట్లాడితే ఎప్పుడు కలవాలనేది. నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా, నెక్స్ట్ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియోలో ఈ అబ్బాయి వాళ్ళ అవ్వ దగ్గర తీసుకెళ్ళైతే అమ్మాయిని చూపిస్తాను ఖచ్చితంగా, అట్లా చూపించడానికి ట్రై చేస్తాను. నేను చెప్తావా సంధ్య గురించి అని చెప్తావా, ఏం చెప్పవా సంధ్యకి, ఏం చెప్పవా చెప్పవా?
ఇప్పుడు ఓకే బాగా అనిపిస్తుంది, బాగున్నా అనిపిస్తుందా నీకు నీటికి స్నానం చేసి అక్కడికి? నువ్వు అట్లే రోజు సబ్బు పెట్టుకొని స్నానం చేసుకోవాలా? చూడు ఇప్పుడు మార్చిన బట్టలు అట్టేసుకోకూడదు. ఇప్పుడు ఇట్లా ఎవరైనా కానీ ఇట్లా దగ్గరికి వస్తారన్నమాట, నువ్వు ఇట్లా బాగాలేదనుకో దగ్గర రారు ఎవరు. ఓకేనా, ఎట్లా చేద్దాం అంటే చెప్పండి. నెక్స్ట్ నెక్స్ట్ ఏం లేదండి, వాళ్ళతో మాట్లాడి అన్నీ అక్కడికి తీసుకెళ్ళడమే. మీరు ఒకసారి అమ్మాయితో కన్సల్ట్ అయ్యారనుకోండి, నెక్స్ట్ వీడియో చేద్దాము. అమ్మాయిని పిలిపించి ఒకసారి అయితే అంటే ఈ అబ్బాయి అమ్మాయిని చూస్తే ఏమైనా రియాక్ట్ ఖచ్చితంగా రిలీజ్ అయ్యి నార్మల్ స్టేజ్కి రావడానికి ట్రై చేస్తాం. మా సబ్స్క్రైబర్స్కి ఏం చెప్తావా? సారీ చూడు, ఆడ చూడు, ఆడ చూడు, బాయ్ అని చెప్పు, హాయ్ అని చెప్పు. హాయ్ కదే బాయ్ కదేనా? చూడు అక్కడ చూడరా, ఐ లవ్ యూ అని చెప్పు. చెప్ప లవ్ యూ అని చెప్పు, ఐ లవ్ యూ అని చెప్పు. ఎవరికి? సంధ్యాక మామూలుగా ఎవరికి? సంధ్యాకే చెప్తాడు, నీకు చెప్పడు, నీకు చెప్పడు. సంధ్యాకే చెప్తాడు ఐ లవ్ యూ కానీ ఏదైనా సంధ్యాకే చెప్తాడు. ఓకే ఫ్రెండ్స్, సరే నెక్స్ట్ వీడియో కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న గంటసంపలు కట్టుకోండి. ఈ వీడియో షేర్ చేయండి. దయచేసి ఈ విధంగా ప్రేమించి మాత్రం ట్రూగా ప్రేమించి అమ్మాయి చేతిలో మోసపోయి పిచ్చోళ్ళకి అయితే మిగలొద్దు. ఒకసారి ఆలోచించండి, ట్రూగా ప్రేమించే ముందు ఆలోచించండి, మనం ప్రేమించే అమ్మాయి కరెక్టా లేదా, అమ్మాయి కోసం మనం ఎక్కువ ట్రూగా లవ్ చేయొచ్చా, లైఫ్ లాంగ్ బతకాలని ట్రై చేయొచ్చా, అమ్మాయి కోసం ఏదైనా చేయొచ్చనే ముందు ఆ అమ్మాయి కూడా అలాంటిదే కాదనేది ఒకసారి ఆలోచించి లవ్ చేయండి. అట్లే అమ్మాయిల గురించే కాదు, అబ్బాయిలు కూడా ఒకరే అని కాదు. అమ్మాయి ట్రూగుంటే అబ్బాయి ఉండరు, అబ్బాయిలు ట్రూగుంటే అమ్మాయిలు ఉండరు. చాలా వరకు 90% ఇట్లా ఉంటారు. ఇద్దరు ట్రూగా ఉంటే వాళ్ళు ఇంట్లో ఒప్పుకోరు. సరే, మొత్తానికైతే ఈ అబ్బాయి గురించి చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఈ అబ్బాయితో చేయడానికి ట్రై చేద్దాం. అమ్మాయిని తీసుకొచ్చి ఒకసారి కలిపి మా సబ్స్క్రైబర్స్ కూడా అదే వెయిట్ చేస్తున్నారు. ఒకసారి అమ్మాయిని తీసుకొచ్చి ఈ అబ్బాయికి చూపిద్దాము. సో చూస్తే అన్న ఈ అబ్బాయి మంటే కొద్దిగా మైండ్ సెట్ అనేది మారుతుందేమో చూద్దాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్. ఓకే బాయ్. స్టైల్ మాత్రం.